అభివృద్ధిపై వైసీపీ వర్గాలతో చర్చకు అనుమతించాలని పోలీసుల గృహ నిర్బంధాన్ని ఛేదించేందుకు మేయర్ మదమంచి స్వరూప ప్రయత్నించారు. సాయంత్రం 5 గంటలకు కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా మేయర్ ఇంటి వద్దకు తరలివచ్చారు. వైకాపా ప్రతి సవాల్కి వేదిక, సమయాన్ని ఖరారు చేసిన తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు ప్రగతి పార్కు వద్దకు వెళ్లాలని, ఇందుకు జిల్లా ఎస్పీ అనుమతివ్వాలని కోరుతూ టీడీపీ శ్రేణులతో కలిసి నిర్బంధాన్ని ఛేదించి బయటకు వచ్చారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు మేయర్ ని అడ్డుకున్నారు. శాంతియుతంగా చర్చ జరిపేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసుల్ని ఎంతగా కోరినా వారు అంగీకరించలేకపోయారు. ఈ క్రమంలో మేయర్, కార్పొరేటర్లు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో మేయర్ స్వరూప సహా కార్పొరేటర్లు, టీడీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి నగర డీఎస్పీ వెంకట్రావు 2 టౌన్ సీఏ ఆధ్వర్యంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ తోపులాటలో మేయర్ స్వరూప స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం తక్షణం 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి సాయినగర్ లోని పావని ఆసుపత్రికి తరలించారు. పార్టీలకు అతీతంగా గడిచిన 4.5 ఏళ్లలో స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో కలిసి నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశామని అనంతపురం నగర మేయర్ మదమంచి స్వరూప పేర్కొన్నారు. నగర ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సౌకర్యార్థం నిరంతరం త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం మెరుగు, ఇలా పౌర సేవలు అందించడం తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుకై అన్నిత్యం కృషి చేస్తున్నట్లు తెలిపారు. నగర ప్రజల సమస్యల పరిష్కారానికై నిరంతరం పాటుపడుతూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నామని అన్నారు. వైసీపీ ఆరోపణలు తిప్పికొడుతూ గడిచిన కాలంలో చేపట్టిన పనులను క్షుణ్ణంగా వివరించారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావివ్వకుండా నగరపాలక సంస్థలో ఈ పాలన ద్వారా నగర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామన్నారు. విద్యుత్ ఆదా చేయడంలో భాగంగా నగరంలో సుమారు 11,000 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే నగర ప్రజలకు స్వచ్ఛమైన, శుద్ధి చేసిన త్రాగునీటిని అందించేందుకు ఏపీఎన్డీపీ పథకం ద్వారా 191 కోట్లతో 11 ఓవర్హెడ్ ట్యాంకులు, బళ్ళారి బైపాస్ జంక్షన్ నుండి నగరంలో కొత్తగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంకుల వరకు 7.65 కిలోమీటర్ల పంపింగ్ మెయిన్, 323 కిలోమీటర్ల త్రాగునీటి సరఫరా పంపిణీ, పైప్లైన్ల పునర్నిర్మాణం పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ప్రజల ఆకాంక్ష అయిన రామ్నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సుమారు 40 కోట్ల వ్యయంతో అనంతపురం ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో కేవలం 1 వారంలో కనీవిని ఎరుగని రీతిలో 2 కోట్లతో నీరు ప్రగతి ఉద్యానవనం ఏర్పాటు చేయడం, అలాగే మరో 80 లక్షలతో శ్రీనగర్ నుంచి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు బీటీ రోడ్లు ఏర్పాటు చేశామని అన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, సుందరీకరణలో భాగంగా ప్రధాన రహదారులైన సుభాష్ రోడ్, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు, సూర్యనగర్ రోడ్, శాంతినగర్ రోడ్, పెన్నార్ భవన్ రోడ్, హౌసింగ్ బోర్డు నుండి ఆర్డీఓ కార్యాలయం రోడ్, విద్యుత్ నగర్ నుండి నాయక్ నగర్ శివారు వరకు సుమారు కోట్లాది రూపాయలు వెచ్చించి డివైడర్ల నిర్మాణంతో పాటు పచ్చదనం పెంపొందించేలా గ్రీనరీ ఏర్పాటు చేసి బీటీ రోడ్లు నిర్మించి సుందర నగరంగా చేశామని అన్నారు. నగరాభివృద్ధిలో భాగంగా ఉద్యానవనాలను స్మార్ట్ సిటీకి తగ్గట్టుగా ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించేలా నగరంలో 11 చోట్ల పార్కులలో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయించామని అన్నారు. ప్రజల సౌకర్యార్థం పలు పార్కులలో మగవారికి, మహిళలకు వేర్వేరుగా వ్యాయామశాలలు ఏర్పాటు చేశామన్నారు. నగర ప్రధాన కూడలతో పాటు ప్రహరీ గోడలకు, బ్రిడ్జీలకు ఆకర్షణీయమైన పెయింట్లు వేయించి మరింత సుందరంగా నగరాన్ని తయారు చేస్తున్నామని అన్నారు. 32వ డివిజన్లోని ఆదర్శ్ నగర్లో అమృత్ పథకం నిధులు 50 లక్షలతో బుద్ధి విహార్ పార్క్ నిర్మాణం పూర్తి చేశామని, పార్క్ త్వరలోనే ప్రారంభం చేయనున్నామని అన్నారు. మీరు వర్క్ చేసిన అందరికి తెలుసు, మీరు బాధపడిన పని అది చెప్తున్నా, దేశానికి తెలుసు, మీరే మేము మీరు వర్క్ చేసిన అందరికి తెలుసు, మీరు బాధపడిన పని అది చెప్తున్నా, దేశానికి తెలుసు, మీరే మేము చెప్పండి.
బయట నుంచి మేము కొద్ది నుంచి సహకరించాము, కాకపోతే నేనైతే సామరస్యంగా చేసుకుంటాను. నన్ను కలవాలి, నేను కలవాలి.